కేసీఆర్ దళితులను మరొకసారి మోసం చేసేందుకు సిద్ధమయ్యారంటూ కూడా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నా. ఇప్పటికే హుజూరాబాద్ ఉప ఎన్నికలు ఉన్న నేపథ్యంలోనే అక్కడ దళిత బంధు అంటూ కూడా కొత్త డ్రామాకు తెరలేపారంటూ కూడా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నా. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి దామోదర్ రెడ్డి గారు. సార్, ఏంది అసలు ఏ విధంగా చూడాలి? నిజంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు హుజూరాబాద్ ఎన్నిక కోసం ఈ దళిత బంధు తెచ్చారా? చూడండి, హుజూరాబాద్ నిన్న ఆయన స్టేట్మెంట్ ఇచ్చినాడు కౌశిక్ రెడ్డిని పార్టీలో చేసుకునేటప్పుడు, నాకు అధికారం ఉంది, నేను రాజకీయం చేస్తున్నాను, ఒక రైతు బంధు నాకు ఒక సెంటిమెంట్ ఉంది కరీంనగర్ సార్ రైతు బంధుతో పాటు ఈరోజు దళిత బంధు అని పెట్టినాడు. దళిత బంధు హుజూర్నగర్ హుజూరాబాద్ నుంచి స్టార్ట్ చేస్తామంటున్నాడు. మేము వీఆర్ నాట్ అగెనిస్ట్ రైతు బంధు ఆర్ మన దళిత బంధు, కానీ 119 కాన్స్టిట్యున్సీలు కూడా దళితులు ఉన్నారు కదా, అందరికీ ఇవ్వమని మేము ఇచ్చేస్తున్నాం, మేము డిమాండ్ చేస్తున్నాం. ఒక హుజూరాబాద్ వరకు దళిత బంధు ఇచ్చేసి వాళ్ళ వరకు కాపాడితే బాగుంటుంది కదా. అందుగురించే ఏదైతే దళిత బంధు ఉందో రాష్ట్రం పూర్తిగా ఇవ్వాలి, ప్రతి దళితునికి ఇవ్వాలి. అదేవిధంగా ఇదోర్లో ఏదైతే మాట ఇచ్చిండో 3 ఎకరాల భూమి ఏదైతే ఉంది, 3 ఎకరాల భూమితో పాటు దాని డెవలప్మెంట్కు ప్రభుత్వం ఇస్తుందని చెప్పిందో అది. తర్వాత దళితులందరికీ డబుల్ బెడ్రూము, తర్వాత దళిత సోదరులు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరికీ జాబ్ చేయమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రతిసారి కూడా ఎన్నికలు వచ్చినప్పుడే కేసీఆర్ ఒక డ్రామాలకు తరలిస్తారు. ఏదైతే జిహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చాయో, జిహెచ్ఎంసీ ఎన్నికల ముందు అందరికీ 10,000 ఇస్తూ ఉన్నారు, ఎన్నికలు అయిపోయి దాన్ని అటకెక్కించారు. అలాగే దీన్ని కూడా చేస్తారా? 100% చేస్తారండి. ఎందుకంటే మనం ఇద్దరు అనుభవం ఉన్నది, మనం చాలాసార్లు చూసినాం. ఒక్కొక్క ఎలక్షన్స్ అప్పుడు ఒక్కొక్క తీరుగా మాట్లాడతాడు, ఏదో ఒక ఆశ చూపెడతాడు, ఎలక్షన్ అయిపోగానే చెప్పిన దాన్ని కూడా చేయకపోవటం, అందుగురించే ప్రజలంతా ఈరోజు దానికి వ్యతిరేకంగా ఉన్నారండి. అంటే ఇంత వర్షంలోనే కూడా కాంగ్రెస్ పార్టీ చల్లో రాజ్భవన్ కార్యక్రమానికి పిలుపునిస్తే పెద్ద ఎత్తున కార్యకర్తలు వచ్చారు. అసలు మీరు గతంలో లేని విధంగా కాంగ్రెస్ ఎందుకు ఇంత నూతన ఉద్దేశంతో ఉంది? చూడండి, ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ పేదల కొరకు, తర్వాత రాష్ట్ర అభివృద్ధి కొరకే మేము పనిచేస్తుంటాం. ఈరోజు పేదలకు వ్యతిరేకంగా ఈరోజు ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రజలు కూడా, మేము వాలంటీర్గా మా కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఈరోజు ప్రతి కార్యక్రమంలో కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు, భాగస్వామి తీసుకుంటున్నారు, ప్రతి కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేస్తున్నారు. సార్, గత 40 సంవత్సరాల నుంచి మీరు రాజకీయాల్లో ఉన్నారు, 7 సార్లు శాసనసభకు పోటీ చేశారు, కానీ ఎప్పుడైనా సరే ఇలాంటి నియంత రాజకీయాలు, ప్రతిపక్షాలను అణగదొక్కే రాజకీయాలను ఎప్పుడైనా మీరు చూసారా? ఎన్నడూ లేవండి, ఎన్నడూ కూడా ఇటువంటి రాజకీయం చూడలేదు. నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చూసినాను, దాదాపు 40 సంవత్సరాల పైన క్రియాశీల రాజకీయాలను, ఎన్నడూ కూడా ఇంత నియంత్రణ లేదు, 1,000 పోలేదు. అదేవిధంగా ఎన్నికలు వచ్చినప్పుడు ఏదైతే ఈరోజు వాగ్దానాలు చేస్తుండో, మేము ఎన్నడూ కూడా ఆ విధంగా వాగ్దానాలు చేయం. మాకు ఎలక్షన్ మేనిఫెస్టో ఉంటుంది, ఏదైతే ఎలక్షన్ అప్పుడు, జనరల్ ఎలక్షన్ అప్పుడు ఎలక్షన్ మేనిఫెస్టో ఉంటుంది, మేనిఫెస్టోలు చెప్పినా మేము ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాము. ఏదైతే అవసరం ఉందో కూడా, ప్రజలకు అవసరం ఉందో, అవి కూడా కొత్త స్కీమ్స్ అయినా కూడా మేము ఇంప్లిమెంట్ చేయటం జరుగుతుంది. కానీ ప్రతి బై ఎలక్షన్కు ఈయన ఒకటి స్కీమ్ తీసుకురావటం, అది మధ్యలో ఆఫ్ చేయటం ఎలక్షన్ కాగానే, ప్రజలు కూడా అందరూ గమనిస్తున్నారండి దీన్ని. అంటే పూర్తిగా కూడా ప్రతిపక్షాలు మాట్లాడకూడదు, వాళ్ళు మాట్లాడితే వాళ్ళ ఫోన్లు ట్యాగింగ్ చేస్తాం, వాళ్ళ ఫోన్ హ్యాకులు చేస్తాం, అలాగే వాళ్ళ టీంలో ఉన్నటువంటి వాళ్ళని మా టీంలో చేర్చుకుంటాం, ఇదేనా రాజకీయం అంటే? ఆయన చేస్తున్న, నేను చెప్పినాడు కదా, కౌశిక్ రెడ్డి గారు జాయిన్ అవుతుంటే టీఆర్ఎస్ భవన్లో చెప్పినాడు. ఏం చెప్పినాడు? ఇది నేను రాజకీయ నాయకుడిని, రాజకీయం చేస్తాను, అది నా పద్ధతి అని చెప్పినాడు కదా. అందుగురించి దాని మీద మేము ఏం కామెంట్ చేస్తాం? ఎప్పుడైనా ఆ విధంగా చేయకూడదు. ఏ రాజకీయ నాయకుడు కూడా, ఏ రాజకీయ పార్టీ అధ్యక్షుడు ఆ విధంగా కామెంట్ చేయడం మంచిది కాదు. సార్, చివరిగా కూడా చెప్పండి, అంటే టీఆర్ఎస్ పార్టీకి నాయకులే దొరకడం లేదా? టీడీపీ అధ్యక్షుడిని ఎల్లరమణ నేర్చుకున్నారు, పార్టీలో చేర్చుకున్నారు, అలాగే మీ పార్టీకి చెందినటువంటి కౌశిక్ రెడ్డిని చేర్చుకున్నారు, అంటే హుజూరాబాద్లో ఇంకా టీఆర్ఎస్కి నాయకులు లేరా? టీఆర్ఎస్ నాయకులు ఎందుకు లేరండి? ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏదైతే ఆ రోజు తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళనే చాలామంది ఈరోజు ఆయన క్యాబినెట్లో ఉన్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా ఉండి ఎన్నో స్టేట్మెంట్స్ ఇచ్చినారు. తెలంగాణ ఏదైతే ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో మనం చూసినాం, చాలామంది ఈరోజు మంత్రులు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, ఉద్యమానికి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళందరినీ ఈరోజు క్యాబినెట్లో తీసుకున్నారంటే అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే టీడీపీ నుంచి వచ్చినటువంటి రేవంత్ రెడ్డికి పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్లకు ఎవరికి కూడా ఇష్టం లేదనేటువంటి ఒక ప్రచారం చేస్తున్నారు టీఆర్ఎస్ పార్టీ.
లేదండి, మా పార్టీలో అందరం కలిసి పనిచేసుకుంటాం. ఎప్పుడైనా కూడా ఎన్నికలప్పుడు కానీ సమన్వయంతో పనిచేసుకుంటాం తప్ప అది వన్ వేలో మాత్రం ఎప్పుడు పోం. రేవంత్ రెడ్డి కూడా ఆ రోజు పార్టీలో తీసుకుంటేప్పుడు అన్నీ ఆలోచించి హైకమాండ్ తీసుకుంటాయి పార్టీలో. ఈరోజు ఒక ప్రెసిడెంట్ పీసీసీ ప్రెసిడెంట్ అయినంత మాత్రాన ఆయన ఏదో తెలుగుదేశం నుంచి వచ్చినాడు, తెలుగుదేశానికి కొత్త సభలుతున్నాడు చంద్రబాబు, ఇవన్నీ రూమర్స్ అండి. ఆయన చిత్తశుద్ధితో పనిచేస్తున్నాడు రేవంత్ రెడ్డి. రేపు కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వంలో తీసుకొచ్చేందుకు పనిచేస్తున్నాడు, అందరినీ కలుపుకొని పోతున్నాడు అండి. థ్యాంక్ యూ దామోదర్. ఇది ఏదైతే ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలన్నింటినీ కూడా తాము రూపు మాత్రం రేవంత్ రెడ్డిని టీడీపీ నుంచి వచ్చాడనడం పూర్తిగా కూడా ఆశాస్పదం. అతను పూర్తిగా కృతనిశ్చయంతో పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి నేతృత్వంలో వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా తాము అధికారంలోకి వస్తాం. కేసీఆర్ ఉప ఎన్నికలున్న ప్రతి చోట కూడా ఒక కొత్త పథకాన్ని తీసుకొచ్చి ఉప ఎన్నిక అయిపోయిన తర్వాత దాన్ని బొందబెట్టడం అతని నైజం అంటూ కూడా సీనియర్ నాయకుడు అలాగే మాజీ మంత్రి దామోదర్ రెడ్డి గారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ విజయ్తో ప్రసాద్ తొలివెలుగు హైదరాబాద్.